రోజుల్లో పెళ్లి జరిగినా పండుగ చేసుకోవాలన్నా పార్టీ అయినా అన్ని ఈవెంట్లకు డీజే అనేది అతి ముఖ్యంగా మారిపోయింది. దుర్గా పూజ అయినా వినాయక పూజ అయినా గ్రామ దేవతల పండుగలైనా బేస్ తో భారీ శబ్దాలు చేసే స్పీకర్లతో ఊరేగింపులు కామన్ అయిపోయాయి. ఏదో ఒక వాహనానికి తగిలించిన భారీ స్పీకర్ల వెనక ప్రజలు డాన్సులు చేసుకుంటూ ఊరేగింపుగా వెళుతుంటారు. భారీ లౌడ్ స్పీకర్ల నుంచి వచ్చే శబ్దాలకు సమీపంలోని ఇళ్ల గోడలు వాహనాల కిటికీలు కూడా అదురుతుంటాయి. అలా భారీ స్పీకర్లతో వెడుతున్న ఓ డీజే వాహనం భారీ ప్రమాదానికి కారణమైంది. యూపీలోని అజంగండ్లోని ఓ ప్రాంతం గుండా ఆదివారం సాయంత్రం ఓ డీజే వాహనం వెళుతోంది. దాని వెనక స్థానికులు డాన్సులు వేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఆ వాహనంలో సామర్థ్యానికి మించి డీజే స్పీకర్లు పెట్టారు, కానీ దాన్నెవరూ పట్టించుకోలేదు. అలా ఆ డీజే వాహనం వెళుతుండగా మార్గ మధ్యంలో ఓ స్పీడ్ బ్రేకర్ వచ్చింది. వాహనం నెమ్మదిగానే వెళుతున్నా స్పీడ్ బ్రేకర్ కాస్త ఎత్తుగా ఉండటంతో దాని మీదికి ఎక్కి దిగింది. అంతే, ఆ కుదుపుకు డీజే స్పీకర్లు కదిలాయి. అప్పటికే సామర్థ్యానికి మించి స్పీకర్లు ఉండటం, దాంతోపాటు వాటిని సరిగ్గా వాహనానికి కట్టకపోవడంతో అవి ఒక్కసారిగా కుప్పకూలాయి. డీజే వెనకాలే సంతోషంగా డాన్స్ చేస్తున్న వారి మీద అమాంతం పడిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా హాహాకారాలతో ఉద్రిక్తంగా మారిపోయింది. వెంటనే స్థానికులు కొందరు క్షతగాత్రుల మీద నుంచి భారీ స్పీకర్లను తొలగించి వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో డీజే వాడకంపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.